గుంటూరులో దళిత విద్యార్థిని రమ్యను అతికిరాతకంగా చంపిన రాక్షసుల్ని నడి రోడ్డులో ఎన్కౌంటర్ చేయాలని దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుండి కోర్టు సెంటర్ అంబేద్కర్ బొమ్మ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. నశించాలి ప్రభుత్వ మండి వైఖరి దళితులకు న్యాయం అగ్ర వర్ణంలో ఒక న్యాయమా దళితులకు న్యాయం అగ్ర వర్ణంలో ఒక న్యాయమా స్వాతంత్రం దళితులు కాదని చెప్తున్నాను. స్వాతంత్రం వచ్చింది కేవలం అగ్ర కుల పార్టీలకు మాత్రమే తప్ప దళితులకు స్వాతంత్రం రాలేదని చెప్పేసి మన ఉదాహరణకు గుంటూరులో జరిగినటువంటి రమ్యపై అతి కిరాతకంగా అంత దారుణంగా నరికి పొడిచి చంపడం అనేది అది ఎంతవరకు మా దళితులకు స్వాతంత్రం వచ్చిందో ఈ విధంగా తేటతెల్లమైంది. అదేవిధంగా ఆ యొక్క రమ్యశ్రీ కుటుంబానికి కోటి రూపాయల ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబంలో ఉన్నటువంటి అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఈ యొక్క దళితులపై దళిత మహిళలపై రక్షణ కల్పించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులలో అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక చట్టము, అధికార పార్టీలో లేనటువంటి దళితులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన కూడా వీళ్ళకి ఒక చట్టంగా ఉంది. అయితే ఈనాడు ఎస్సీ ఎస్టీ కేసుల మీద చాలామంది నాయకుల్ని రిమాండ్ పంపడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ కేసులు కట్టినా కూడా విచారణ జరిపినా కూడా వారిని అరెస్టు కూడా చూపకపోవడం ఎంతవరకు కారణమో ఒకసారి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దళిత పట్ల ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ప్రతిపక్ష నాయకులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వారిని రిమాండ్ పంపడం జరుగుతుంది. అదే దళితులమైన మేము ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే స్టేషన్ బెయిలీ ఇచ్చి ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని నేను చెప్తున్నాను. ఇదే విధంగా దళితుల పట్ల, దళితుల మహిళల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్తున్నాను. ఇక్కడైనా సరే మరొక రమ్యశ్రీకి అలాంటి సంఘటన జరగకుండా ఉండకుండా ఉండటానికి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా న్యాయం చేసి దళితుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రము ఆ దళితుల ఓట్లతో మేము మీ యొక్క అగ్రకుల పార్టీలకు సమాధి చేస్తామని